కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచన చేయడం మంచి పరిణామమని, దీనివల్ల దోషులు తప్పించుకోవడానికి వీలు పడదని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి అన్నారు. కేసులు త్వరగా పరిష్కరించడం వలన నేరస్తులు తప్పించుకునే వీలు ఉండదని అన్నారు. దేశంలో వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, దీని వలన నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారని అన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి నేరస్తులు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టులు అందరూ అన్ని రాష్ట్రాలు భారతదేశంలో హైకోర్టులో ఆర్డర్ వేసింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే నేర చరిత్రలు ఉన్నారో, దాంట్లో రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెంటనే వీళ్ళు దినమార్చి దినం కోర్టుకు హాజరు కావాలా, తొందరగా కేసులు కంప్లీట్ చేయండి అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వేయడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ న్యాయస్థానాలు, ఇవాళ కనీసం ఇవాళ న్యాయస్థానాలు ఎటువంటి పర్సెంట్ నేరస్తులను మరి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి తీసుకున్నందుకు అందరం కూడా మనము న్యాయస్థానాలకు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలామంది నేరస్తులు ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. ఇవాళ దేశంలో ఉండేటువంటి ప్రజల సొమ్ము దోచుకొని నేరస్తులుగా నిలబడి సిబిఐ ఈడీల ద్వారా డబ్బులు ఇంత కట్టాలని చెప్పేసి కేసులు పూర్తి అయితే కూడా ఇంతవరకు అది కేసులు పూర్తి చేయకుండా పెండింగ్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలో రానప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళు ఒకటే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మీద అధికారం వస్తే నేర సిస్ట్ బ్యాంకులో ఉండేటువంటి నేరస్తుల అవినీతి సొమ్మును వెంటనే బట్టబయలు చేస్తాం, ఖచ్చితంగా ఇది పట్టుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం వాళ్ళు కొంచెం లేట్ చేశారు. ఎందుకో ఎవరు ఒత్తిళ్ళ వల్ల అది లేట్ అయిపోయింది. కానీ రెండోసారి ప్రజలు మళ్ళా ఒట్టు వేశారు. రెండోసారి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం మరి తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ ప్రధానమంత్రి గారు నేర చరిత్రలో ఉన్నటువంటి ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా, ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా, ఏ రాజకీయ పార్టీలు అనకుండా, ఎవరి నేరస్తులు ఉన్నారో వాళ్ళందరి తొగదరిగతిగా తొందరగా స్పీడప్ చేసి మరి ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలి. ఎవరైనా సరే ఇవాళ పొరపాటున తమరి దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రాధేయపడినా, మీ కాళ్ళు పట్టుకున్నా, దయచేసి ఇటువంటి వాటిని దూరం ఉంచి న్యాయంగా చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని కట్టుబడి, ఏ పెద్ద మనిషి ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఏ మంత్రి కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టకుండా ఈ కేసులు పూర్తి చేసి న్యాయస్థానం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. నేరస్తులకు శిక్ష తప్పక పడి తీరాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని రాష్ట్రాలలో, మన రాష్ట్రంలో వచ్చినప్పుడు న్యాయస్థానాలకు కూడా ఇలా వాల్యూ లేకుండా చేస్తున్నారు. న్యాయస్థానం మీద ఇలా జడ్జిల మీద కూడా దాడులు ఇలా విరుచుకుపడే పరిస్థితి వస్తూ ఉంది. ఒక న్యాయస్థానం ఇలా న్యాయవాదులు ఇలా న్యాయస్థానాలు ఎందుకు ఉండేది? తప్పు చేసిన వారి శిక్షలు వేసేదానికి మాత్రమే ఉండేది. అటువంటి వాళ్ళ మీద కూడా ఇలా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. తప్పకుండా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు ఉన్నందుకే ఈరోజు భారతదేశం అవినీతి తావు లేకుండా స్వచ్ఛందంగా, ఈరోజు రాష్ట్రం స్వచ్ఛందంగా ఉంది. నిజంగా కూడా తప్పు చేసిన వారిని సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా హైకోర్టు ద్వారా నేర చరిత్రలు దృష్టి తెప్పించుకొని తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. నేరం ఉన్నది వాటిని తప్పించుకునే దానికి వీలు లేదు. తప్పకుండా జరుగుతుందని కూడా ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది అవసరం. ఇవాళ ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రజల సొమ్ము దోచుకొని ఇంతవరకు అధికారంలో ఉండి కోర్టులు పోకుండా ఆరున్నర సంవత్సరం అయితే ఉంది. కోర్టులో పోకుండా శుక్రవారం ప్రతి శుక్రవారం వాయిదాలు ఉంటాయి తప్పించుకొని తిరుగుతూ ఏదో ఒక నెపం పెడుతూ ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి కోర్టులకు కూడా డుంబా కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చాలా దారుణం. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో తప్పు చేసిన ఎంత పెద్దవానికైనా సరే చిచ్చ పడక తప్పదు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నప్పుడు ఆమె ప్రజల్లో ఒక పెద్ద పేరు ప్రతిష్ఠలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయింది ఆ అమ్మ జయలలిత గారు. అటువంటి జయలలితకే ప్రజల్లో పెద్ద మోజు ఉన్నటువంటి ఆ యొక్క ఎమోషన్ ఉన్నటువంటి ఆ యొక్క నాయకురాలు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకురాలు కూడా మరి తప్పు చేసినందుకు కోర్టు శిక్ష వేసింది, జైలు పోయింది. మరి తప్పకుండా ఎవరైతే జైలులో గడిపొచ్చారో, ఎవరైతే శిక్షలు అనుభవిస్తున్నారో, ఎవరైతే బెయిల్ పైన ఉన్నారో, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కోర్టు కూడా ఎవరు బెయిల్ పేరు ఉన్నారో బెయిల్ పేర్లు కూడా అన్నీ కూడా రద్దు చేసి న్యాయస్థానాలు ఇవాళ న్యాయం జరుగుతుందని ప్రజల్లో నమ్మకం ఉంది. తప్పకుండా ఈ దేశంలో
అన్యాయానికి తావు ఉండకూడదు, న్యాయానికి చట్టం ధర్మం ఖచ్చితంగా నిలుస్తుందని నమ్మకం మాకుంది.